కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గల్లేసుకొని గల్లా ఎగిరేసి చెప్పొచ్చు. ఎవరికన్నా రుణమాఫీ కాకపోతే అర్హత కలిగి పట్టదారు పాస్బుక్ పొంది ఉండి బ్యాంకులో లోన్ ఉంటే తప్పకుండా 2 లక్షల లోపలు ఉంటే చేసే బాధ్యత మనదని కూడా మా అందరికి చెప్పడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్తున్నా, షాద్నగర్ లో ఒక బరోడా బ్యాంక్ ఉంటుంది. ఆ బరోడా బ్యాంక్ లో నోడల్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ వారికి ఈ అకౌంట్ నెంబరే తప్పు ఇచ్చింది. ఈ అకౌంట్ నెంబర్ తప్పియడం వల్ల అక్కడ 300 నుంచి 500 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయం చెప్తే తప్పకుండా అంటే అని చెప్పి కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాంకేతిక లోపాలు అక్కడక్కడ ఉన్నాయి, ఇది వాస్తవం. ఇది తప్పించుకోవడానికి కాదు, కొందరు మాట్లాడుతూ ఉంటారు ఏదో రాజకీయాలలో వాళ్ళ ఉనికి కోల్పోతామని చెప్పి ప్రభుత్వం మీద అభండాలు వేయడం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కొందరు నాయకులు చెప్తూ బీజేపీ నాయకులు ఏదో రేషన్ కార్డు పెట్టి ఏదో రుణమాఫీ చేయకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్లియర్ అండ్ కట్ గా చెప్పి ఒక పథకం చేపడుతున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఏదైనా క్రైటీరియా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కుటుంబ సభ్యునిగా తీసుకోవడానికే రీజన్ కాదు తప్ప పాస్బుక్ క్రైటీరియా. కాబట్టి మీరు అందరు కూడా అర్థిస్తారు. ఇవాళ మళ్ళీ ఒక రాజశేఖర రెడ్డి స్థాయిలో ఒక పాలమూరు బిద్దుబిడ్డ ఒక రైతు కుటుంబంలోకి వచ్చి ఇవాళ ప్రజలను ఆదరణ పొందుతూ ఉంటే ఇవాళ అందరినీ మెప్పించే కార్యక్రమాలు చేస్తూ ఉంటే రైతుల పక్షపాతిగా ఈ యొక్క కార్యక్రమం తీసుకొస్తే ఇవాళ జీర్ణించుకోలేనేలు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమిచ్చినావు నువ్వు దక్షిణ తెలంగాణకు గుడ్డ నీకు ఇచ్చింది ఎలా ఏం చేసినావు? ఇలా ఎంపీల మంటే పెద్ద గొప్పలు చెప్తారు. ఒక ఆమె మా దగ్గర ఉన్నది ఏదో పొడి పొడి మాటలు చెప్తా ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ కేబినెట్ మంత్రి అని చెప్తాడు. ఏం తెచ్చినావు ఇలా తెలంగాణకు? దక్షిణ తెలంగాణకు ఏంది మీరు ఇచ్చింది? బడ్జెట్ లో ఏం అలొకేషన్ ఇచ్చారు? గార్డు గుడ్డ మీరు ఇచ్చింది. మా ముఖ్యమంత్రి అప్పుడే చెప్తా ఉండే వాళ్ళు ఇచ్చేది ఏంది గార్డు గుడ్డ అని చెప్పి ఇలా మీరు ప్రూఫ్ చేసుకున్నారు. ఇలా బడ్జెట్ లో పూర్తిగా పక్షపాత ధోరణితోనే దక్షిణ తెలంగాణకు అన్యాయమైంది, అందులో తెలంగాణకు ఇంకా పూర్తిగా అన్యాయమైంది. కాబట్టి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడడానికి బీజేపీ వల్ల కర్వత లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తారు రేపు అసెంబ్లీకి అని చెప్పి కూడా మేము పాలమూరు ఎమ్మెల్యేలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మా పాలమూరు బిడ్డ రైతుల పక్షంగా నిలవడానికి సగౌరవంగా గల్లలు ఎగరేసుకొని కూడా రైతుకు రుణమాఫీ ఎక్కడన్నా ఇబ్బంది జరిగినా మేమందరం కూడా వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి పత్రిక ముఖ్యంగా తెలియజేస్తాం.